వెల్కమ్ టు ద బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్. ఈ కోర్సులో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిజినెస్ డెవలప్ చేయడానికి జస్టిఫికేషన్ ఎలా చేయాలి దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు యువర్ కస్టమర్ హ్యాస్ ఎ డీప్ నీడ్ టు జస్టిఫై దేర్ బయింగ్ నీడ్స్ అండ్ డిసిజన్స్. ఇక్కడ ఏంటంటే జస్టిఫికేషన్ అంటే ఏంది, ఇప్పుడు కస్టమర్ మీ దగ్గర వస్తారు, మీ బిజినెస్లోకి వస్తారు, అయితే వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది, దాని గురించి మీకు ఐడియా ఫస్ట్ రావాలి. అయితే ఇక్కడ మీరు మీ కస్టమర్ యొక్క జస్టిఫికేషన్ చేయాలి. జస్టిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి, మీరు ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థమవుతుంది, ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ చేయండి ఏదైనా కస్టమర్ కార్ కొనాలని వస్తారు, అయితే కార్ కొనాలంటే అది ఒక ఇమోషనల్ నీడ్. ఇమోషనల్ అంటే మంచి ఉత్సాహంతో వస్తారు, నేను కార్ కొంటున్నాను, ఇప్పుడు కార్ కొనాలని ఉంది, నేను రైడింగ్ చేస్తాను, ఈ కార్ కావాలి, అలా ఒక ఇమోషనల్ నీడ్ ఉంటుంది. అక్కడ ఒక బయింగ్ డిసిజన్లో ఇమోషన్ అనేది ఉంటుంది. అలాగే సపోజ్ చేయండి ఏదైనా కస్టమరు ఏదైనా ఐటమ్ కొనాలనుకుంటారు, లేదంటే ఏదైనా వాళ్ళ బుక్స్, మీ బుక్ స్టోర్ ఉన్నదనుకోండి, మీ దగ్గర ఒక బుక్ స్టోర్ ఉంది, పెద్ద స్టోర్ ఉంది, అయితే వాళ్ళ బాబు గురించి వాళ్ళ పాప గురించి ఏదైనా ఐటమ్ కొనాలనుకుంటారు, అయితే అక్కడ డిఫరెన్షియేట్ చేస్తారు ఏది మంచి ఉంది ఏది చెడు ఉంది అందులో ఏది మంచి ఉంది అలా డిఫరెన్షియేట్ చేస్తారు. అయితే డిఫరెన్షియేట్ కేటగిరీ వైజ్ చేస్తారు, అయితే ఏది బాగుంది ఏది లేదు, అంటే ఇక్కడ అనలైజింగ్ చేస్తారు. అలాగే కాలేజీలో వేసేటప్పుడు, స్కూల్లో వేసేటప్పుడు కూడా కాలేజెస్ గురించి ఆలోచిస్తాము, ఏ కాలేజీలో అలా ఇది మంచిదా అది మంచిదా అన్నట్టు ఆలోచన ఉంటుంది. ఎందుకంటే అక్కడ అనలైజింగ్ చేస్తారు కస్టమర్స్ ఏం చేస్తారంటే అక్కడ అనలైజింగ్ చేస్తారు. అలాగే స్టోర్స్లో కూడా అనలైజ్ చేస్తారు, ఈ ప్రోడక్ట్ కొనాలా ఆ ప్రోడక్ట్ కొనాలని అనలైజ్ చేస్తారు. అయితే అనలైజింగ్ చేస్తున్నారా అది ఆలోచించండి. అంటే ఈ జస్టిఫికేషన్ మీకు తెలవాలి, వాళ్ళ ఇమోషనల్ నీడ్ ఉందా, లేదంటే వాళ్ళు ఇమోషన్స్ని బట్టి వాళ్ళు ఏది వాళ్ళలో ఇమోషన్ ఉందా లేకుంటే అనలైజ్ చేస్తున్నారా, అంటే ఈ రెండు ఐటమ్స్ మీరు చూడాలి. అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ ఏంటంటే ఇమోషన్. ఇమోషన్ అంటే వారు ఏదైనా కార్ కొనాలనుకుంటే వాళ్ళకి ఇమోషన్ ఉంటుంది, హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, నేను ఎలాగైనా కొంటాను ఇది అది అన్నట్టు ఉంటుంది. అలాగే జస్టిఫికేషన్లో ఇమోషనల్ ఒకటి ఉంటుంది, అనలైజింగ్ ఒకటి ఉంది. అనలైజింగ్ అంటే డిఫరెన్షియేట్ చేయడం, ఇది కొనాలా అది కొనాలా అన్నట్టు, అది అనలైజింగ్ మెథడ్. అంటే మీరు ఈ ఇది దీని గురించి తెలుసుకోండి, మీ కస్టమర్లో ఇప్పుడు ఏం జస్టిఫై చేస్తున్నారు, అంటే వాళ్ళు సెంటిమెంటల్గా ఉన్నారా లేదంటే అనలైజ్ చేస్తున్నారా, దీని గురించి మీరు కరెక్ట్గా గమనించి దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం జరిగితే 100% మీ సేల్ అనేది జరుగుతుంది, మీ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి ఎట్టి పరిస్థితులైనా. ఎందుకంటే మీరు కరెక్ట్ వాళ్ళ జస్టిఫికేషన్తో కరెక్ట్ మీరు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే వాళ్ళ మైండ్కి అది కనెక్ట్ అవుతుంది, వాళ్ళ హార్ట్కి కనెక్ట్ అవుతుంది, మీ వర్డ్స్ వాళ్ళకి నచ్చుతాయి. ఎందుకంటే మీరు వాళ్ళని తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వడం, వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది, కాబట్టి బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే జస్టిఫికేషన్ గురించి తెలుసుకోండి ఫస్ట్, మీ కస్టమర్ దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు దాని గురించి తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో వేరే ఐటమ్ గురించి, బిజినెస్ డెవలప్ గురించి చెప్తాను.